కేంద్రంలో అధికారంలో ఉన్న సర్కార్ను ఓడించడానికి సామంతులంతా కలిసి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఆ సామంతలో కాంగ్రెస్ ఉండబోతోంది, బీఆర్ఎస్ కూడా ఉండబోతోంది అనే మాటలు వస్తున్నాయి. ఒకవేళ కేంద్రంలో ఉన్నటువంటి రాజును దించడానికి చేసే ప్రయత్నంలో సామంతులు ఏకమైతే అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఏకం కావాల్సిన పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి? సామంతులు ఏకం కావాలనే దానికి రాష్ట్ర స్థాయిలో అయినా జాతీయ స్థాయిలో అయినా నేను ఆమోదిస్తా. సామంతులను ఏకం చేసే క్రమంలో కోవర్టులను తీసుకొచ్చి ఇందులో చేరుస్తాం. ఆ కోవర్ట్ మొత్తం మనం నిర్మించిన వ్యవస్థను అంతా కుప్పగూల్చేసి శత్రువులకు సందేశాన్ని పంపి కోటను ఎట్లా ఆక్రమించుకోవాలనో, కోటకు శత్రువులు ఏ రకంగా చీకట్లో అదమర్చి మనం నిద్రపోతున్నప్పుడు కోట తలుపులు తెరిసేసి లోపలికి రప్పించాలనే ఆలోచన ఉన్నోని ఒకవేళ ఇందులో చేర్చుకోవాల్సినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సిన జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ బీజేపీ కోవర్ట్ నువ్వు నీ నీ నాకు శశపిశలు అక్కర్లేదు, నీకు కూడా అసలే అక్కర్లేదు. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఓకే కేసీఆర్ కోవర్ట్ అని అంటున్నారు. ఒకవేళ బీజేపీని ఓడించడానికి సామంతలు ఏకమైతే అందులో కేసీఆర్ కోవర్ట్ అన్నారు, కానీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని మీ పార్టీ నేతలే కొంతమంది అంటున్నారు. ఇప్పుడు నేను మా పార్టీ నేతలు అయితే ఎవరు నాతో ప్రత్యక్షంగా అనలేదు, విన్నారా? ఒకవేళ ఆ అభిప్రాయం ఉన్నా నేను వాళ్ళని తప్పుపట్టను. మన మన పరిమితిలో ఉన్న అవగాహన మేరకు మనం కొన్నిసార్లు కొన్ని అభిప్రాయాలు చెప్తుంటాము. పార్టీలో అందరు అభిప్రాయాలు చెప్పేంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందరు అభిప్రాయాలు విన్న తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ స్పష్టంగా నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్కి వచ్చినప్పుడు స్పష్టంగా ఏం చెప్పిండ్రో ఒకసారి మీరు ఆ విజువల్ మళ్ళీ వినండి. దాని తర్వాత మళ్ళీ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే 15 రోజులు మక్తల్ కృష్ణానది నుంచి మొదలు పెడితే మీకు జుక్కల్ మహారాష్ట్ర వరకు 15 రోజులు ఈ 375 కిలోమీటర్లు నడిచిండ్రు. ప్రతిరోజు రాహుల్ గాంధీ గారు ఒక స్పష్టమైన సందేశాన్ని తెలంగాణ ప్రజలకు మీడియా మిత్రులకు ఇచ్చిండు. వారి అభిప్రాయం మేరకే పార్టీ విధానాలను రూపొందించుకుంటున్నది. నేను ఢిల్లీలో ఒక స్పష్టమైన ప్రకటన చేసిన, నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నంతసేపు చంద్రశేఖరరావుతో పొత్తు అనేది జరగదు అని. అంతకంటే ముందు రోజు నేను గుజరాత్ సూరత్కు వెళ్ళిన రాహుల్ గాంధీ గారిని కోర్టు కేసులో హాజరైనప్పుడు నేను స్పష్టంగా నాయకత్వాన్ని మళ్ళీ అడిగాను, అసలు నీకెందుకు అనుమానం వచ్చింది, నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలాంటి అనుమానాలు కానీ ప్రశ్నలు కానీ వేయకు, విస్పష్టంగా నువ్వు పోయి ప్రకటించు, అలాంటి ద్రోహితో మనం కలవము, ఒక రాష్ట్రంలో అధికారం కోసమో లేకపోతే తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఉండదు, మధ్యప్రదేశ్లో మన పార్టీలో ఉన్న వాళ్ళు డిఫర్ అయితే కూడా ప్రభుత్వాన్ని వదులుకున్నాం తప్ప ప్రభుత్వాన్ని ఏదో నిలబెట్టుకోవాలి కాబట్టి జ్యోతిరాదిత్య లాంటి వాళ్ళ డిమాండ్లకు లొంగలేదు. రాజస్థాన్లో కూడా ప్రభుత్వం దెబ్బతినంత పరిస్థితి వచ్చినా సచిన్ పైలట్ గారు తిరిగి పార్టీలోకి తీసుకున్న తర్వాత వారికి ఉన్న మంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి పిసిసి అధ్యక్ష పదవి కూడా పార్టీ తీసి పార్టీ విధానాలకు పనిచేయమని చెప్పిండ్రు. చాలా కర్ణాటకలో పొత్తులో ఉన్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని వదులుకున్నారు తప్ప కాంప్రమైజ్ కాలేదు. మీకు రాజస్థాన్తో మధ్యప్రదేశ్తో కర్ణాటకతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం పెద్ద రాష్ట్రం కాదు, రాజకీయంగా కాంగ్రెస్కు అంతకంటే పెద్ద ప్రయోజనం ఉనగూరేది కాదు. ప్రత్యక్షంగా ఆల్రెడీ పొత్తులలో ఉన్న ప్రభుత్వం ఉన్న దగ్గరనే అన్కాంప్రమైజ్డ్ ఫైట్ చేసింది పార్టీ. కాబట్టి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఏదో రాజకీయ ప్రయోజనం ఉంటుంది, ఆ రాజకీయ ప్రయోజనానికి చంద్రశేఖరరావు అవసరము, ఇట్లాంటి ఆలోచనలు కాంగ్రెస్ నాయకత్వం చేయదు. ఎస్, తెలంగాణలో నిజంగా ట్రయాంగిల్ ఫైట్ జరుగుతూ ఉంది పొలిటికల్ పార్టీస్లో. ఈసారి 100 అని బీఆర్ఎస్ అంటుంది, ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వస్తామని బీజేపీ అంటుంది, కాంగ్రెస్ రథసారథిగా మీరు ఏం చెప్తారు? మీ కాన్ఫిడెన్స్ ఏంది, అసలు ఎట్లా ఉంది మీకు? దాంతోపాటు రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనేటువంటిది క్యూరియాసిటీ ఉంది. ఓడించిన ప్రాంతం అక్కడంతకుముందు గతంలో గెలిచారు కానీ ఓడి కొడంగల్ నుంచైనా కల్వకుర్త ఎల్బీనగర లేదంటే అనూహ్యంగా కేసీఆర్ మీద కూడా పోటీ చేసే అవకాశం ఉంది, రేవంత్ రెడ్డి చర్చ కూడా ఉంది, ఏమని సార్? ఇప్పుడు ట్రయాంగిల్ కార్నర్ అనేది టీవీల దగ్గర కరెక్ట్, నేను కాదండి. బీజేపీలది సౌండ్ ఉంది, గ్రౌండ్ లేదు. ఆ సౌండ్ టీవీ కెమెరాల ముందల మైక్ల ముందల ఉంది. భారతీయ జనతా పార్టీకి 1 రోజు టైం ఇస్తా, 25 సీట్ల అభ్యర్థుల పేర్లు నువ్వు రాపించుకొని రా వాళ్ళ దగ్గర, అప్పుడు మనం చర్చించుకుందాం ఏముందనేది. సో ఒక ఏదో ప్రత్యేకమైన సందర్భంలో వచ్చిన ఒక ఫలితాన్ని పట్టుకొని 3 కార్నర్ కాంటెస్ట్ ఉంది, ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి కేసీఆర్ అధికారంలోకి వస్తాడు అని ఇట్లాంటి అభిప్రాయాలు కొన్ని చర్చ జరుగుతున్నాయి. నేను వాళ్ళని తప్పుపట్టాను, వాళ్ళ అవగాహనను ఒక రకంగా పరిమితమైన అవగాహన నుండి మాట్లాడేటప్పుడు మనం వాళ్ళ గురించి పెద్దగా చర్చించి వాళ్ళని నిందించడం కూడా కరెక్ట్ కాదు.
ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటివి మధు, మీరు స్పష్టంగా రాసి పెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్నా, బై ఎలక్షన్స్ అనే ఒక వ్యక్తి చచ్చిపోతానో, లేకపోతే ఒక వ్యక్తి రాజీనామా చేస్తానో, లేకపోతే ఒక సమస్య మీద దాని సెంట్రిక్గా జరుగుతాయి. కాబట్టి ఫలితాలు కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు కేసీఆర్ను ఉంచాలనా కేసీఆర్ను దించాలనా అనే తప్ప ఇంకా రెండో చర్చనే చర్చ జరగదు. నా 25 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా, నేను 1999, 2004, 2009, 2014, 2018 ఇన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ను, జనరల్ ఎలక్షన్స్ అన్నీ నేను క్లోజ్గా చూసిన, ప్రత్యక్షంగా పరోక్షంగా నేను ఈ రాజకీయాలలో పాల్గొన్నా. ఎప్పుడు కూడా జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక ప్రభుత్వాన్ని, ఒక వ్యక్తిని ఉంచాలనా దించాలనా అనే ప్రాతిపదికనే జరుగుద్ది. రేపు జరగబోయే సాధారణ ఎన్నికలు కూడా కేసీఆర్ను ఉంచాలనా కేసీఆర్ను దించాలనా అనే ప్రాతిపదికలనే ఎన్నికలు జరుగుతాయి. కేసీఆర్ను ఉంచాలనుకున్నప్పుడు కేసీఆర్ మీద పోటీ పడే పార్టీకి పోలరైజ్ అవుద్ది. కేసీఆర్ని దించాలనుకున్నప్పుడు ఇన్నాళ్ళు ఎవరు కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేశారో, ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడ్డారో, వాళ్ళ తరఫునే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు తప్ప, నువ్వు అన్నట్టు పాలిటిక్స్ అనేది మ్యాథమెటిక్స్ కాదు, సైన్స్ కాదు. మ్యాథమెటిక్స్లో 2+2 = 4 అనేది ఉంది, సైన్స్లో కూడా 2 కెమికల్స్ కలిపితే ఏదో వస్తుంది అనేది ఉంది. పాలిటిక్స్ అనే ఆర్ట్, ఫైనల్ స్ట్రోక్ ఆర్టిస్ట్ అనేవాడు ఫైనల్ స్ట్రోక్ ఆ పెయింటింగ్లో, ఫైనల్ స్ట్రోక్ ఫైనల్గా బ్రష్తో ఫైనల్ స్ట్రోక్ ఇచ్చే వరకు కూడా ఆ పెయింటింగ్ ఏందనేది నువ్వు గుర్తించలేవు. పాలిటిక్స్ కూడా ఆర్ట్. ఫైనల్ డే బూత్లకు వెళ్ళి ఓటేసే ముందర కూడా చిన్న ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్ కూడా పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. తెలంగాణ ఎన్నికలు చంద్రశేఖరరావును ఉంచాలనా దించాలనా అనేది వచ్చినప్పుడు, ఉంచాలనుకుంటే మేము తల కిందికి కాళ్ళ మీదకి వేసినా ప్రజలు మళ్ళీ చంద్రశేఖరరావుకి వేస్తారు. చంద్రశేఖరరావు గారిని దించాలనుకున్నప్పుడు ఒక చర్చ వస్తుంది. ఈ చర్చలో ఎవరిని ఎన్నుకోవాలనేది, ఆ ఎవరిని ఎన్నుకోవాలన్నప్పుడు ఇన్నేళ్ళు చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన వాళ్ళు ఎవరనే చర్చ వస్తుంది. ఆ తర్వాత తెలంగాణ కోసం పనిచేసిన పార్టీ ఏదనేది చర్చ వస్తుంది, అప్పుడు నిర్ణయం జరుగుద్ది. కాబట్టి ఎన్నికల ప్రచారంలో 3 కార్నర్ ఉంటుంది, ఎలక్షన్ కంటెస్ట్లో 2 కార్నర్ ఉంటుంది, గెలుపు ఒక పార్టీకి ఉంటుంది. ఇది రేపు జరగబోయే ఎన్నికల విశ్లేషణ. పోటీ పార్టీ నిర్ణయిస్తుంది, కేసీఆర్ మీద చేయాలనా ఇంకోరి మీద చేయాలనా ఎక్కడ చేయాలనే పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ఒకవేళ నన్ను పిలిచి నీ అభిప్రాయం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేయదలుచుకున్నావు అంటే, నేను ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే ఎత్తుకోవాలని పెద్దలు చెప్పిండ్రు. ఏ కొడంగల్లో అయితే నేను ఓడిపోయినా అని మీరు అందరూ అనుకుంటున్నారో, తిరిగి మళ్ళీ అదే కొడంగల్ గెలిచి ఆ ప్రజలు నన్ను గెలిపించాలనుకుంటున్నారు. కుట్రలతోని కేసీఆర్ కొడంగల్ ఓడించిండని నేను చెప్పదలుచుకున్నాను. పార్టీ నన్ను నువ్వు ఎన్నికలలో పోటీ చేస్తావా, చేస్తే ఎక్కడ చేస్తావు అనే అభిప్రాయం అడిగినప్పుడు నా అభిప్రాయం తప్పకుండా పార్టీకి చెప్తా, మీకు కూడా చెప్తాను.